సొంత మామను చంపిన వ్యక్తి అరెస్ట్ చేసిన బండ్లగూడ పోలీసులు నిందితుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో గట్కేసర్లు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న మామ అల్లుళ్ళ ఒక అనుమానాస్పద కేసులో అతను మామ వచ్చేసి శేషాద్రి అల్లుడు పేరు వచ్చేసి కిరణ్ కుమార్ అంతకుముందు అది ఇద్దరు కలిసి పొద్దు నుంచి సాయంత్రం తాగి దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉండే ఆ మనస్పర్ధల విషయంలో అతనికి లింగితోని బిగించి చంపినట్లు మనకు తెలిసినది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈరోజు అతనికి రిమాండ్ తరలించడం జరిగింది.